అలాగే స్టాచ్యూ, అలాగే ఒక కళ్యాణ మండపం అడగడం జరిగింది. సో దాంతో రెండు దాదాపుగా చేసి ఉంటుంది. ఖచ్చితంగా భగవంతుడు మళ్ళీ ఆశీర్వదిస్తాడు. అది కూడా అలాగే ముస్లింస్ కోసం షాది మహల్, ఈ రాష్ట్రంలోనే ఏ నియోజకవర్గంలో లేనటువంటి నిజంగా అద్భుతంగా పుత్తూరులో నియోజకవర్గంలో కట్టడం జరిగింది. అలాగే పార్క్ కట్టించడం జరిగింది. అలాగే మీరు చూస్తే ఎలక్ట్రిక్ ఫిన్నేష్ ఉంది, గౌరవంగా చనిపోయిన వాళ్ళకి అంత్యక్రియలు చేసింది నగరి ముందులో మనం చేయించడం జరిగింది. అలాగే చూస్తే రోడ్లు కానీ ట్రైన్స్ కానీ ఏ కడిగినా చేయడమే కాకుండా ముఖ్యంగా పాలిటెక్నిక్ కాలేజ్ పిల్లల కోసం చక్కటి కాలేజ్ పిల్లలు గౌరవంగా చదువుకోవడమే కాకుండా ప్లేస్మెంట్స్ కూడా కాలేజీకి వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తూ ఉంటే నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడే సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదే ప్రాంతంలో మీరు చూస్తే ఇక్కడ బలిభవన్ పూర్తయింది. దగ్గరలోనే మన ముదలే కోసము టీడీపీ నుంచి వైఎస్ఆర్ కళ్యాణ మండపం కూడా కట్టించడం జరిగింది. సో అలాగే అర్బన్ హెల్త్ సెంటర్ కట్టించడం జరిగింది. సో మున్సిపల్ ఆఫీస్ కట్టించాం. అట్లా ఒక ప్రాంతానికి అంటే ఒక మండలానికి లేదా ఒక మున్సిపాలిటీకి ప్రజలందరికీ ఏం అవసరం, అది అన్ని కులాల వాళ్ళు వెళ్లే కాబట్టి దాంట్లో మనం ఏం చేయగలం అనేది 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కోవిడ్ లో పోయినా కూడా ఆ టైంలో కూడా సర్వీస్ చేశాము. మిగతా టైంలో డెవలప్మెంట్ కూడా చేసించామని కూడా గర్వంగా చెప్పగలరు. అలాగే డిగ్రీ కాలేజ్ లో మీరు చూస్తే మనకి అసలు ఒక ఫిజికల్ రూమ్ లేదు మీటింగ్స్ కి కానీ పిల్లలకి ఏదైనా జాబ్ వెళ్ళడానికి కానీ. సో టెక్నికల్ గా మనకి ఒక పెద్ద రూమ్ ఆల్ ఫెసిలిటీస్ తో కావాలి అంటే చారిటబుల్ ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అది కూడా ఎలక్షన్స్ ముందే పూర్తి చేయడం జరిగింది. అలాగే పుత్తూరు కోర్టు లో రోడ్డు లేక బతుకులుగా ఉంటే ప్రజల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కారణం కూడా వేయించుకుంటుంది. ఇలా ప్రజలు ఏదొచ్చి నన్ను కోరినా చేసుకోవాల్సిన బాధ్యత అంటే కుటుంబ పెద్దగా ఎమ్మెల్యే అంటే నేను కుటుంబ పెద్ద. సో ఇక్కడ పార్టీలు కులాలు మతాలు ఎలక్షన్ తర్వాత ఏమీ ఉండవు, అందరూ మనవాళ్ళే అనుకున్నాను కాబట్టి ఇవన్నీ చేయగలిగాను. సో మన ఎలక్షన్ ఒక సునామీ లాగా జరిగిపోయింది. సో ఇది ప్రజలు ఓడించిన ఓటమి కాదు, ఎందుకంటే మనం ఏ తప్పు చేయలేదు. ఇంత ఘోరంగా ఓడిపోవాల్సిన తప్పులైతే వైఎస్ఆర్సీపీ నాయకత్వమో పార్టీయో ఎమ్మెల్యేలో చేయలేదు అనేది నేను కంటపడంగా చెప్పగలను. ఏం జరిగింది అనేది ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు బయటగా నేను వస్తుంది, ఆ రోజు కూడా ప్రజలు తెలుసుకుంటారు. కానీ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఎమ్మెల్యేలుగా వర్క్ చేసినప్పుడే కాదు ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా మీకు అందుబాటులో ఉంటామని ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ఇక్కడే ఉంటాము, ఎవరికి అందుబాటులో ఉంటాము. మిమ్మల్ని మా కుటుంబ సభ్యులుగానే మేము సో ఈరోజు నన్ను గుర్తు పెట్టుకుని నేను భూమిక చేసిన ఈ బిల్డింగ్ లో ఒకసారి అడుగు పెట్టి దీపం వెలిగించమని చెప్పి కోరినందుకు సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో మీ సోదరుగా ఎప్పుడు మీకు ఏ అవసరం ఉన్నా నేను చేయగలిగింది 100% చేసిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి